నమస్కారం మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలనే కోరుకుంటున్నాను. సో ఎప్పటిలాగే ఈరోజు ఓ సరికొత్త హర స్టోరీతో మీ ముందుకు వచ్చేసారు. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న విజ్ఞప్తి. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. మాది తూర్పు గోదావరి జిల్లాలో ఓ మారుమూల గ్రామం. మా జిల్లాలో అలాంటి గ్రామాలను లంక గ్రామాలుగా పిలుస్తూ ఉంటారు. గోదావరి అంటే అందరికీ తెలిసిందే కదా, స్వచ్ఛమైన మనుషులు, ఒకరినొకరు సహాయం చేసుకునే మనస్తత్వం, కల్లా కపటం లేని మనుషులు మేము, కష్టమైన సుఖమైన కలిసి పంచుకునే జనాలు, ఇది గోదావరి తీరు. అలాంటిది ఓ చిన్న లంక గ్రామం మాది. మా గ్రామం గోదారమ్మ నది ఒడ్డునే ఉంటుంది. నా పేరు వీరబాబు. అప్పటికి నా వయసు 19 ఏళ్ళు. నేను డిగ్రీ చదువుతున్నాను. మే నెల మండు వేసవికాలం కావడంతో స్కూల్స్ కాలేజీలు అన్నింటికీ కూడా వేసవి సెలవులు ఇవ్వటంతో కుర్రవాళ్ళం అంతా కూడా ఇళ్ళ వద్దే ఉంటున్నా. మరి మే నెల అంటే అందరికీ తెలుసు కదా, ఆ సీజన్లో ఎక్కువగా వివాహాలను జరుపుతూ ఉంటారు. మరి అందరిలాగే మా గ్రామంలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతూ వస్తున్నాయి. నా క్లాస్మేట్ గీతాంజలి పెళ్ళి రేపే జరగబోతుంది. మరి మా ఊళ్ళో కుర్రవాళ్ళం అంతా కూడా గీతాంజలి పెళ్ళికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నా. 20 ఏళ్ల క్రితం పెళ్ళి చాలా సరదాగా జరిగేవి. ఆ రోజు రానే వచ్చింది. ఆడపిల్ల పెళ్ళి కదా, మా ఊరిలో మధ్యాహ్న భోజనాలు పూర్తి చేసుకొని సాయంత్రం 5 గంటల సమయానికి మా ఊరి నుండి ట్రాక్టర్లపై పెళ్ళికొడుకు ఇంటికి పెళ్ళికూతుర్ని తీసుకుని మరి మేమంతా బయలుదేరాం. మా ఊరి నుండి పెళ్ళికొడుకు ఊరికి వెళ్ళాలంటే సుమారుగా 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. వరుసగా ట్రాక్టర్లు వెళుతూ ఉన్నాయి. నాతో పాటు నా స్నేహితుడు గోవిందరాజు నా పక్కనే ఉన్నాడు. మేమంతా సరదాగా పాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. ఇక అంతలో సమయం తెలియకుండా పెళ్ళికొడుకు ఊరికి చేరుకున్నాం. ఊరి చివర ఏటుగట్టును ఉన్నటువంటి ఒక పెద్ద మామిడి చెట్టు కింద మా ట్రాక్టర్లన్నీ నిలబెట్టాం. ఇక అప్పటికి సమయం రాత్రి 8 గంటలు. మిగతా వారంతా అంటే ట్రాక్టర్లో జనమంతా క్రిందకి దిగి పెళ్లి పందిరి వద్దకు వెళ్తున్నారు. కానీ మా కుర్రవాళ్ళంతా ట్రాక్టర్లోనే కూర్చొని ఉన్నాం. అలా సమయం గడిచింది. పెళ్లివారిని భోజనాలకు రమ్మని మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. మరి మేమంతా కుర్రవాళ్ళం, అప్పుడు ఏం చేస్తామో మీ అందరికీ తెలుసు. మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. గోవిందరాజు తన వెనుక ఉన్న ఒక బాక్స్ ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా బయటకు తీసి మా ముందు పెడుతున్నాడు. అయ్యో, అసలు విషయం చెప్పడం లేదు కదా, ఏంటి ఒక్కొక్కటి బయటకు తీసి పెట్టడం అనుకుంటున్నారా? అదేనండి, వైన్, వాటర్ బాటిల్స్, మరి గ్లాసులు కూడా. మేమంతా కలిసి డ్రింక్ చేస్తున్నాం. అది అమావాస్య రాత్రి కావటంతో అప్పటికే భయంకరమైన చీకటి అలుముకుంది. కనుచూపు మేర చీకటి తప్ప ఇంకేమీ లేదు. మమ్మల్ని భోజనానికి రమ్మని పిలుస్తున్నారు. ఒక్కొక్కరుగా డ్రింక్ చేయటం పూర్తి చేసుకుని క్రిందకి దిగుతున్నాం. గోవిందరాజు మాతో పాటు క్రిందకి దిగి మా అందరితో పాటు రాకుండా మామిడి చెట్టు వెనుక భాగంలోంచి పొలిమేరలోకి పాస్ కోసమని వెళ్ళాడు. మేం చాలామంది ఎక్కువగా ఉండటంతో ఎవరు వస్తున్నారో ఇంకెవరు వెనక్కి ఉన్నారో కూడా తెలియటం లేదు. ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నాం. పొలిమేరలో పాస్ కోసం వెళ్ళినటువంటి గోవిందరాజుకి కాస్త దూరంలో ఒక చిన్న పాడుబడ్డ షెల్టర్ ఒకటి కనిపించింది. ఆ షెల్టర్లో ఉన్నటువంటి ఒక బెంచ్పై ఓ వ్యక్తి ఆ చీకట్లో కూర్చుని ఏడుస్తూ కనిపించింది. గోవిందరాజు అతని ఏడుపు విని, ఇంత చీకట్లో ఒంటరిగా ఏడుస్తున్నారు, ఏమైంది అని దగ్గరగా వెళ్ళి, ఏమండి, ఎవరండి మీరు, ఏం జరిగింది, ఎందుకలా ఏడుస్తున్నారు అని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తున్నాడు. గోవిందరాజు వెనక్కి తిరిగి చూస్తే మేమంతా అప్పటికే ఊరు వంక నడిచి వెళ్ళిపోతున్నాం. కానీ గోవిందరాజుకి కనిపించిన ఆ వ్యక్తి ఎందుకలా ఏడుస్తున్నాడో తెలుసుకుందామన్న కుతూహలంతో బెంచ్పై కూర్చొని ఏడుస్తూ ఉన్న వ్యక్తి దగ్గరికి చేరుకున్నాడు. చీకట్లో అతని రూపం సరిగ్గా కనిపించడం లేదు. ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆ వ్యక్తి వంక చూస్తూ, ఎవరండి మీరు, ఇంత చీకట్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారేంటి,
అని అడటం జరిగింది. గోవిందరాజు మాటలు వినటువంటి ఆ వ్యక్తి ఏడవట ఆపేశాడు. తన రెండు చేతులు చాచి నన్ను పైకి లేపు అన్నట్టుగా సైగ చేసింది ఆకారం. అది మగవారి ఆకారం కావటంతో ఏ మాత్రం ఆలోచించకుండా సరేలేవండి అని రెండు చేతుల్ని గట్టిగా పట్టుకొని తాను లాగబోయాడు. ఆ ఆకారం చాలా తేలిగ్గా లేస్తుంది. గోవిందరాజు అతన్ని పట్టి లేపుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి పైకి లేస్తున్నాడు, కానీ ఇంకా అతని రూపం ఆ బెంచ్ పైన ఉంది. ఇంకా పైకి లేపుతూ ఉన్నా సరే, ఎంత లేపినా సరే బెంచ్ పైన ఉంది. ఆ ఆకారం ఓ రబ్బర్లా సాగుతుంది. గోవిందరాజు చేతులు ఆ ఆకారం యొక్క చేతులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన భాగం అంతా బెంచ్ పైన ఉంది. గోవిందరాజు శరీరం అంతా చెమటలు పట్టేశాయి. చిగురు టాకలం వణికిపోతున్నాడు. అంతవరకు తనలో ఉన్న ధైర్యం చల్లదనంలో కూడా ఆవిరైపోతుంది. అతని చేతులకి అస్సలు స్పర్శ తెలియటం లేదు. శరీరంలో ప్రవహిస్తూ ఉన్న వేడి రక్తం నరాలను కాల్చి పడేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఒళ్ళంతా చెమటతో తడిసి మొద్దయింది. మరింత భయానికి గురయ్యాడు. అతని చేతుల్లో ఉన్నటువంటి ఆ ఆకారం యొక్క చేతులు ఒక్కసారిగా మొండె నుండి తెగిపడ్డాయి. గోవిందరాజు గుండెలో బండరే పడ్డట్టయింది. తన చేతుల్లో ఉన్న రెండు చేతుల్ని వెంటనే దూరంగా విసిరి భయంతో గట్టిగా అరిచాడు. కానీ ఆ అరుపులు అతని గొంతు దాటి అస్సలు బయటకు వినిపించలేదు. అప్పటికే ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడా మనుషులు జాడలేదు. అలాంటి నిర్జన ప్రదేశంలో ఉన్న గోవిందరాజుకి ఆ సంఘటన ఎదురయ్యేసరికి అతని వెన్ను విరిగి క్రింద పడ్డట్టయింది. షెల్టర్లో బెంచ్ పై తెగిపడి ఉన్న ఆ మొండెం బెంచ్ పైనే అటు ఇటు దొల్లుతూ ఆర్తనాదాలు చేయసాగింది. ఆ దృశ్యం చూడగానే గోవిందరాజు శరీరం అంతా బీటలు వారింది. ఒక్కో అవయవం ఒక్కో వైపు చల్లా చెదరగా పడుతుంది. ఆ హృదయ విదారకమైనటువంటి ఆ సంఘటనను అతను చూసేసరికి అతని గుండెలో మరింత గుబులు పుట్టించింది. వణుకుతున్న స్వరంతో గుండెలు పగిలేలా రోధిస్తూ ఉన్నాడు. అంతవరకు నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా ఒక్కసారిగా వెలుగుతో నిండుద్ది. చూస్తూ ఉన్న కొలిది మరింత వెలుగు కమ్ముకుంది. తన శరీర భాగాలన్నీ కూడా విడిపోయినట్లుగా ఊహించుకుంటున్నటువంటి గోవిందరాజు తన దేహాన్ని ఇంకోసారి చూసుకున్నాడు. అతని దేహం అంతా యథావిధిగా ఉంది. మరి ఇంతవరకు నాకు అలా అనిపించింది అని ఆలోచిస్తూ చిన్నగా ధైర్యం తెచ్చుకున్నాడు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆ ప్రదేశంలోంచి నడిచిపోతున్నాడు. తాను ఎక్కడ ఉన్నది అన్న విషయం అతనికి అస్సలు అర్థం కావటం లేదు. అతని అడుగులు ముందుకు పడుతూ ఉన్న కొలది మార్గంలో భయంకరమైన దృశ్యాలు కనిపించసాగాయి. క్రింద చల్లా చెదరుగా పాడెలు పడి ఉన్నాయి. ఆ పాడెలపై శవాలు నిద్రిస్తూ ఉండటం కనిపించింది. బొందల్లో పాతబడి ఉన్న శవాలు ఒక్కొక్కటిగా లేచి గోవిందరాజును వెంబడించసాగాయి. అప్పటికే దూరంగా ఊరలు వేస్తూ ఉన్న నక్కలు ఆ ప్రదేశానికి చుట్టూ చేరుకొని మరింత అలజడి సృష్టించి బొందల్లో నిద్రిస్తూ ఉన్న శవాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. బొందలు చీల్చుకుంటూ పైకి లేచి వస్తున్నాయి. ఇక్కడ బొంద అంటే సమాధి అని అర్థం. గోవిందరాజు కాళ్ళకు అడ్డుపడుతూ ఉన్నాయి. గోవిందరాజు భయంతో పరుగులు పెట్టసాగాడు. కానీ ఎంతసేపు పరిగెత్తినా ఆ ప్రదేశం దాటి బయటపడలేకపోతున్నాడు. శవాలన్నీ లేచి అతన్ని తరుముతున్నాయి. ఎంత పరిగెత్తినా వదిలిపెట్టడం లేదు. ఉన్నట్టుండి వికారమైన రోదనలు మిన్నంటసాగాయి. ఆ భయంకరమైనటువంటి హృదయ వికారమైన రోదనలు మిన్నంటుతూ ఉంటే ఆ రోదనల మధ్యలో అతని గుండె బరువెక్కింది. తన గుండె తాకిడి పెరిగి శరీరంలో అలసట చేకూరింది. కాళ్ళు చేతులు తేలిపోతున్నాయి. ఇక పరిగెత్తే ఓపిక నశించింది. ఇక చావునైనా హాయిగా భరించాలి అన్న స్థితికి వచ్చేసింది. పక్కనే ఉన్న ఒక బండపై కూలబడిపోయాడు. ఆయాసంతో ఊపిరి తీయటం కూడా కష్టంగా మారింది. శవాలన్నీ తన చుట్టూ చేరి గంతులు వేస్తున్నాయి. నాకు చావును ప్రసాదించి దేవుడా, ఇక ఈ శ్రమను భరించే ఓపిక నాకు లేదు అని రెండు కళ్ళు మూసుకున్నాడు. ఇక అప్పుడే ఓ వ్యక్తి తన వైపుగా నడుచుకుంటూ రావటం గమనించాడు గోవిందరాజు. ఆ వ్యక్తి యొక్క ముఖం అంతా చాలా నీరసంగా కనిపిస్తోంది. సరిగ్గా అడుగులు కూడా వేయలేకపోతున్నాడు. ఆ వ్యక్తి గోవిందరాజుకు దగ్గరగా చేరుకున్నాడు. ఎవరు నువ్వు? ఇంత రాత్రి వెళ్ళడో
ఈ ప్రదేశంలోకి ఎందుకు వచ్చావు? ఇది శ్మశానమని నీకు తెలియదా? అని ఇలారా అని గోవిందరాజుని లేపి గట్టిగా కౌగిలించుకున్నాడు. అంతే, గోవిందరాజు శరీరం అంతా కూడా ఒక్కసారిగా మొద్దుబారింది. అక్కడే కదలలేని స్థితిలో కూలిపోయాడు. మరి ఇది చాలా విచిత్రంగా ఉంది కదూ. వేరే పాటలో ఇంకా విచిత్రమైన సంఘటనల్ని మనం వినబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, అస్సలు టెన్షన్ పడకండి, సరేనా? ఈ స్టోరీ చాలా పెద్దది కావటం వల్ల రెండు పార్ట్లుగా చేయాల్సి వచ్చింది. మీకు టెన్షన్ పెట్టినందుకు నన్ను క్షమించగలరు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు సెకండ్ పార్ట్ను మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో విషయం, ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.